మేము గత 15 సంవత్సరాల నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎక్కడైతే ఆశ్రమాలు ఉన్నాయో అక్కడకు మాకు వచ్చిన సహాయ సహకారం అందిస్తుంటాము. అంతేకాకుండా ఈ కొల్లూరు పల్లె కేశవరావు గారు ఏర్పాటు చేసిన ఆశ్రమంలో మేము నెలకు 2-3 సార్లు వచ్చినప్పటికీ మా దగ్గర కొంతమంది యూత్ స్టూడెంట్స్ ఉన్నారు. వారు ఎవరు కూడా చెడు మార్గం నడవకుండా మీ జిమ్ ఏర్పాటు చేసి వారిని దేశభక్తి పైన సేవా కార్యక్రమాల పైన వారికి అవగాహన కల్పిస్తూ ఈ యొక్క కార్యక్రమాలు ఈ ఆశ్రమంలో చూపించాలి, పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటున్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏమిటనేది యువతకు మేము చూపిస్తుంటాము. దీనిలో భాగంగా పుట్టినరోజులు వివాహ శుభ కార్యక్రమం జరిగినప్పుడు అనవసరమైన డబ్బు వృధా చేయకుండా మేము అటువంటి యూత్ తీసుకొచ్చి మన చిన్నపిల్లల ఆశ్రమం చూపిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వీళ్ళు చెప్పే చదువు తీసుకున్న జాగ్రత్త తల్లిదండ్రులు కంటే బాగా చూసుకుంటారు ఈ ఆశ్రమం. ముఖ్యంగా ఇక్కడ టీచర్ గారికి మాస్టర్ గారు కూడా నేను వారికి ప్రత్యేకంగా సేవా భావం తెలుపుకుంటున్నాము. ఎక్కడ ఉన్నారు మీరు ఈ మాస్టర్ దొరకడం కూడా ఒక ప్రకటన మేము అదృష్టంగా భావించుకుంటున్నాము. ఎందుకంటే మేము ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు లేదా ఏదైనా విషయాలు చెప్పినప్పుడు కూడా చాలా జాగ్రత్త తీసుకుంటారు. వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము టీచర్ గారు మాస్టర్ గారు. శేఖర్ భాగ్యలక్ష్మి మండలంలో కావాలి. ఎప్పుడు వచ్చిన పిల్లల్ని చదివేస్తూ శుభ్రంగా మాస్టర్ గ్రౌండ్లో అది ఎప్పుడు అంత శుభ్రంగా చూసుకుంటూ టీచర్ గారు ఎప్పుడు ఇచ్చినా చదువు చెప్పడం మాస్టర్ గారు జాగ్రత్త తీసుకోవడం ఒక ప్రకటన చెప్పాలంటే మాకు మీరు కూడా మా తల్లిదండ్రులు అంటే చక్కటి అవకాశం కల్పించి నాతో మీ అందరి దగ్గర ప్రేమ పంచుకు రెండు మాటలు మాట్లాడే అవకాశం కల్పించినటువంటి కొల్లూరుపల్లి కేశవ గారి కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.